ప్రతిపక్ష నేత మాజీ సీఎం చంద్రబాబు నాయుడు స్థాయిని మరిచి మాట్లాడడం సమంజసం కాదని కొప్పం నియోజకవర్గ వైసీపీ ఇన్‌చార్జ్ భారత్ పేర్కొన్నారు. చిత్తూరు జిల్లా కొప్పం నియోజకవర్గ కేంద్రం వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కొప్పంలో రెండు రోజుల పర్యటనలో ప్రతిపక్ష నేత మాజీ సీఎం చంద్రబాబు స్థాయిని మరిచి మాట్లాడడం సమంజసం కాదని మాటిమాటికి మంత్రి రామచంద్రారెడ్డిని దూషించడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. ఆయన పర్యటనలో ప్రజలకు ఒరిగిందేమీ లేదని ప్రజల గురించి ఏమీ మాట్లాడలేదని 35 సంవత్సరాల ఎమ్మెల్యేగా ఉండి కొప్పంను ఏమాత్రం అభివృద్ధి చేయలేదని విమర్శించారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ తరఫున మెజార్టీ స్థానాలు గెలుచుకుంటామని ధీమా వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో వైసీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి విద్యాసాగర్, హెచ్ఎం మురిగేష్, మున్సిపల్ ఇన్ఛార్జ్ డాక్టర్ సుధీర్, ఏడీఎస్ శరవణ తదితర నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. అతను అంత పెద్ద మనిషి, ఆయన స్థాయి మరిచి దుర్భాషలాడి నోటికొచ్చినట్టు వారి మీద అనవసరమైన అభాండాలన్నీ వేసి ప్రతి ఒక్క రోడ్ షోలో ఆయన ఏ మండలానికి పోతే ఆ మండలంలో నిజంగానే ఆయన స్థాయి మరిచి మాట్లాడడం చాలా బాధాకరం, పద్ధతి కూడా కాదని తెలియజేస్తూ ఉన్నాను. ప్రతిసారి చంద్రబాబు నాయుడు గారు ఎక్కడ మాట్లాడినా కూడా చాలా హుందాగా, రాష్ట్ర స్థాయి లీడరు, ఆయన జాతీయ స్థాయి లీడరు, ఇప్పుడు ఆ హుందాతనంతో మాట్లాడేటటువంటి వ్యక్తి ఈసారి మాత్రం మరి ఈ పరాజయం ఆయనకి చాలా నొప్పి కలిగించినట్టుందో ఏమో తెలియదు, కానీ చాలా దుర్భాషలాడడం, పోటుగాడు అని ప్రతి దగ్గర మా మంత్రివర్యుల్ని ఆయన మాట్లాడడం, జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టినటువంటి సంక్షేమ పథకాలను కూడా హేళనగా మాట్లాడడం, క్యాడర్లో ఏదో ఒక రకమైనటువంటి స్పిరిట్ని నింపడానికి ట్రై చేసినారు తప్పితే ప్రజల నాడి కానీ ప్రజలకు కావాల్సినటువంటి సమస్యలు కానీ ఏవి కూడా వారు పరిష్కరించింది లేదు. ఇక్కడికి వచ్చి కనీసం ప్రజల తరపున మాట్లాడింది కూడా లేదు. అప్పుడే మా ఎంపీడీసీగా నిలబడబోయే క్యాండిడేట్కి ఓటు వేయండి అనేటటువంటి క్యాంపెయిన్ చేసుకుంటా పోయినా. నేను మళ్ళీ మళ్ళీ చెప్తా ఉన్నాను, ప్రజల పక్కన ప్రజల నాడి తెలిసినటువంటి నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో మెజారిటీ స్థానాలు మళ్ళీ మేము వైఎస్ఆర్సీపీ పార్టీ కష్టపడి ప్రతి ఇంటికి వెళ్ళి వారికి ఏ సమస్య ఉన్నా కూడా మేము తీరుస్తామని హామీ ఇచ్చి వారిని మా నాయకత్వం మీద ఉన్నటువంటి నమ్మకం మీద మేము ఓటు అడిగి మళ్ళీ మెజారిటీ స్థానాలు గెలుస్తాం. తప్పితే మీరు ఈరోజు వచ్చి మీ క్యాడర్లో మీరు ఎంతైనా ఫైట్ చేయండి, ఎన్ని కేసులైనా వేసుకోండి, కేసులకు నేను డబ్బులు ఇస్తాను, ఓడిపోయిన క్యాండిడేట్స్కి కూడా డబ్బులు ఇస్తాను, గెలిచి ఇప్పుడు నిలబడబోయే క్యాండిడేట్స్కి కూడా డబ్బులు ఇస్తాను అని చెప్పి అక్కడక్కడ మాట్లాడడం జరుగుతుంది. ఇంత దయనీయమైన స్థితి తెలుగుదేశం పార్టీకి రావడానికి గల కారణాలను మీరు వెతుక్కొని ఆ కారణాలను మీరు అడ్రస్ చేసి ఉంటే బాగుండేదేమో అని మాకు అనిపిస్తుంది. ప్రజల సమస్యలను తీరుస్తుంది. ఖచ్చితంగా మేము లోకల్ బాడీ ఎన్నికల్లో మెజారిటీ స్థానాలు మా మంత్రివర్యులు రామచంద్రారెడ్డి గారి సహాయ సహకారాలతో, జగన్మోహన్ రెడ్డి గారి బొమ్మను పెట్టుకొని మా గుర్తు మీద గెలిచి ఈసారి మేము ముందుకెళ్తాం. అనవసరంగా తెలుగుదేశం పార్టీ వాళ్ళందరికీ కూడా మేము రిక్వెస్ట్ చేయడం ఏంటంటే, అనవసరంగా ఒక వ్యక్తిని టార్గెట్ చేసి కానీ మరీ ముఖ్యంగా రామచంద్రారెడ్డిని టార్గెట్ చేసి మాట్లాడడం పద్ధతి కాదు. ఫ్యూచర్లో ఇదే కంటిన్యూ అయితే మాత్రం చాలా తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని కూడా నేను చెప్తాను. థ్యాంక్ యూ. ఒక ఎన్నికైనటువంటి ప్రజా సభ్యుడిగా ఆయన ఏం చేశారు? కనీసం రివ్యూ మీటింగ్స్ ఏమైనా కండక్ట్ చేసి కుప్పంలో ఎప్పుడు వాటర్కి సమస్య ఉంటుంది, కరోనా మళ్ళీ బెంగళూరులో కానీ తమిళనాడులో కానీ, మనది బార్డర్ ప్లేస్ కాబట్టి బెంగళూరు తమిళనాడు కరోనా కేసెస్ ఎక్కువ అవుతూ ఉన్నాయి. ఒకవేళ ఆ కరోనా కేసెస్ని ఎలా ట్రాక్ చేస్తున్నారు, ఇక్కడ తగినటువంటి హాస్పిటల్ సౌకర్యాలు అన్నీ ఉన్నాయా లేదా, వీటి మీదన్నా కనీసం ఒక రివ్యూ పెట్టుకొని ప్రజలకి తనను గెలిపించినందుకు ప్రజలకు ఏమైనా చేస్తాడేమో అని మేమందరం కూడా చాలా ఆశపడ్డాం.
కానీ ఒకటే ధోరణిగా రావడం మా ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గారిని మా జిల్లాకు పెద్ద దగ్గైనటువంటి రామచంద్ర